अस्मत् गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्री गोदादेवीय नमः श्री वेणुगोपाल श्री वेंकटेश्वर परब्रह्मणे नमः जय श्रीमन्नारायण भगवद्बंधुवुलकु शुभाशीस्सुलु श्री वाल्मीकि महर्षि रचिंचिन श्रीमद् रामायणमुनंदलि बालकांडलोनी 9వ సర్గము సుమంత్రుడు దశరథునకు ఋష్యశృంగిని గూర్చి సంక్షిప్తముగా చెప్పుట. ఈ విషయమును విన్న సుమంత్రుడు రహస్యముగా దశరథునితో ఇట్లు పలికెను. ఋత్విక్కులు చెప్పిన ఈ ఉపాయము పూర్వము చర్చింపబడగా నేను వింటిని. ఓ రాజా, నీ పుత్రప్రాప్తిని గూర్చిన కథను పూర్వం ఒకప్పుడు సనత్ కుమారుడు ఋషులతో చెప్పినాడు. కాశ్యపునకు విభండకుడు అను కుమారుడు కలడు. అతనికి ఋష్యశృంగుడను పుత్రుడు కలడు. వనములోనే పెరిగి నిత్యము వనములలోనే సంచరించుచు సర్వదా తండ్రితోడనే ఉండు ఆ ఋష్యశృంగుడు తండ్రిని తప్ప వేరెవ్వరిని ఎరుగడు. ఆ ఋష్యశృంగుడు లోకములలో ప్రసిద్ధమైనదియు బ్రాహ్మణులచే సర్వదా కొనియాడబడినదియు అగు. వ్రతిత్వము ప్రాజాపత్యము అని రెండు విధములైన బ్రహ్మచర్యములను అవలంబింపగలడు. అగ్నిని యశస్సాలి అయిన తన తండ్రిని సేవించుచు అతడు వ్రతిత్వమును బ్రహ్మచర్యమును కొంతకాలము గడుపుగలడు. ఆ కాలమునందే అంగదేశములో ప్రతాపశాలియు ప్రసిద్ధుడును మహాబలుడును అగు రోమపాదుడను రాజు ఉండగలడు. ఆ రాజు ధర్మాధిక్రమణము చేయుడుచే అతని రాజ్యములో సర్వ ప్రాణులకును భయంకరమైన తీవ్రమైన అనావృష్టి కలుగును. అనావృష్టి కలుగునందులకు మిక్కిలి దుఃఖించుచు ఆ రాజు విద్యావృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించి ఇట్లు చెప్పును. మీరు సమస్త ధర్మములు లోకాచారములు తెలిసినవారు. ఈ అనావృష్టి కారణమైన పాపము తొలగబోటుకే ఏదైనా నియమం నా ఉపదేశింపుడు. వేదములలో ప్రవీణులైన ఆ బ్రాహ్మణులు ఆ రాజుతో ఇట్లు చెప్పగలరు. రాజా, అన్ని ఉపాయములను ప్రయోగించి ఋష్యశృంగుని ఇచ్చటకు రప్పింపు. అతనిని రప్పించి బాగుగా సత్కరించి శ్రద్ధాయుక్తుడవై నీ కుమార్తె అయిన శాంతను అతనికిచ్చి యథాశాస్త్రముగా వివాహము చేయుము. వారి మాటలను విని రాజు జితేంద్రుడైన ఆ ఋష్యశృంగుని తీసుకుని వచ్చుటకు ఉపాయమేమి అని ఆలోచింపగలడు. అంత ధీమంతుడు ఆ రాజు మంత్రులతో ఆలోచించి నిశ్చయము చేసి ఋష్యశృంగుని తీసుకుని వచ్చుటకై పురోహితుని అమాత్యులను ప్రేరేపించగలడు. వారు రాజు మాటలు విని విభండకమునికి భయపడి తలలు వంచి మేము అచ్చటికి వెళ్ళజాలము అని రాజును బ్రతిమాలెదరు. పిమ్మట వారు ఆలోచించి అందుకు తగిన ఉపాయములను కనుగొని మేము దోషమేమయో కలగకుండా ఆ ఋషిని తీసుకుని వచ్చేదము అని రాజుతో చెప్పాను. రోమపాదుడు గణికల సహాయముతో ఋష్యశృంగుని తీసుకుని రాగలడు. వర్షములు కురియును, అతనికి శాంతనిచ్చి వివాహము చేయగలడు. జామాతి అయిన ఋష్యశృంగుడు నీకు పుత్రులు కలుగు విధముగా చేయగలడు. ఈ విషయమును సమత్కుమారుడు చెప్పగా విని నేను నీకు చెప్పుచున్నాను. దశరథుడు సంతోషించి ఆ ఋష్యశృంగుని ఎట్లు తీసుకుని వచ్చిరో సవిస్తరముగా చెప్పుమని సుమంత్రుని అడిగెను. శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని 9వ సర్గము సమాప్తము.